పరిచయం చేయబోయేది అప్లికేషన్ గేమ్ ఏం కాదు, మూవీ. ఒక మూవీ గురించి నేను మీకు ఈ వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆ మూవీ ఏంటనుకుంటున్నారా? అసలు నేను మూవీస్ ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, మన నా ఛానల్ పేరు ఏంటి, టెక్స్టరీ. సో మన ఛానల్ పేరు టెక్స్టరీ కదా. టెక్స్టరీ అంటే ఏంటి, టెక్నికల్ స్టడీ. సో టెక్నికల్ గా మనం స్టడీ చేయండి. సో టెక్నికల్ అంటే మనకు మొబైల్స్, యాప్స్, గేమ్స్, సిస్టమ్స్ ఇవే కదా ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి. సో ఎంటర్టైన్మెంట్ అంటే మనకు మూవీస్, మూవీస్ మించిన ఎంటర్టైన్మెంట్ మనకే ఉండదు. సో టెక్నికల్ సైడ్ చూసినట్లయితే మూవీస్ కూడా ఉన్నాయి. సో మూవీస్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి. సో నేను పరిచయం చెప్పే ఫస్ట్ మూవీ ఏంటంటే రోబో 2. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ తెలుసు శంకర్ విజృంభించిన మూవీ రోబో. సో ఆ రోబో మూవీ నుంచి తను ఏమనుకున్నాడంటే రోబో 2 కూడా తీద్దామని అప్పుడే ఫిక్స్ అయ్యాడు. సో రోబో మూవీ ఫస్ట్ నుంచి, రోబో మూవీ ఫస్ట్ పార్ట్, రోబో మన సినిమా మూవీ. సో మూవీ స్టార్ట్ చేసిన ఊరి నుంచే రోబో 2 కూడా ఎలా తీయాలో ఆలోచించారు మన శంకర్. సో దాని గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాం. సో నార్మల్ గా మనకు తెలిసింది ఏంటంటే, రీసెంట్ గా మనకి రోబో 2 గురించి స్టోరీ అనేది లీక్ అయిందని తెలిసింది. సో యాక్చువల్ నాకు ఆ స్టోరీ కూడా తెలుసు. సో ఆ స్టోరీ నేను మీకు ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకేది కావాల్సిన టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూవీ రోబో 2 మూవీ తీసుకున్నట్లయితే మన శంకర్ సార్. సో ఫస్ట్ హార్ట్లీ థ్యాంక్స్ ఫుల్ టువర్డ్స్ డైరెక్టర్ శంకర్ సార్. ఎందుకంటే అంత మంచి రోబో మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీసిన శంకర్ గారికి నా నుంచి, మన వ్యూస్ నుంచి థ్యాంక్స్ సో మచ్ సార్ సార్. సో ఫ్రెండ్స్ ఆ మూవీ రోబో 2 మూవీ లీక్ అని చెప్పాను కదా. సో ఆ లీక్ అయిన మూవీ స్టోరీ నేను మీకు చెప్పబోతున్నాను స్టార్టింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు రోబో 2 మూవీ స్టోరీ తీసుకున్నట్లయితే, మన రోబో మూవీలో మనకి వసీకర్, సో మన సూపర్ స్టార్ రజనీకాంత్, సో పాత్ర వసీకర్. వసీకర్ మన చిట్టి రోబో తయారు చేసి ఆయన చేసిన విజృంభణ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో చేసిన తర్వాత లాస్ట్ లో మన కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన వసీకర్ ఏం చేశారు, రోబో ఆయన చిట్టిని డిస్మాంటిల్ చేసి మ్యూజియం లో పెట్టారు. సో మ్యూజియం లో పెట్టిన తక్షణమే మన వసీకర్ ఏమనుకున్నారంటే, ఇలాంటి రోబో కాకుండా ఓన్ డెసిషన్స్ అండ్ ఓన్ నాలెడ్జ్ అండ్ గుడ్ నాలెడ్జ్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ అయిన మంచి రోబోను తయారు చేద్దామని అప్పుడే ఫిక్స్ అయ్యారు అన్నమాట. సో ఫిక్స్ అయిన తరుణంలో మన రోబో, కొత్త రోబోని వసీకర్ తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. సో కంప్లీట్ అయిన తరుణంలో ఆ రోబో ఎవరో తెలుసా, మన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్. సో అక్షయ్ కుమారే మన రోబో. అంటే మన వసీకర్ గారు అనుకుని ఓన్ నాలెడ్జ్ తో, ఓన్ డెసిషన్ తో మంచి డెవలప్మెంట్ అయిన చిట్టిని లాంటి రోబోని తయారు చేసుకున్న రోబో మన వసీకర్ నటించే రోబో అన్నమాట. వసీకర్ తయారు చేసిన రోబో మన అక్షయ్ కుమార్ గారు నటించే రోబో. సో ఫ్రెండ్స్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఆ యొక్క అక్షయ్ కుమార్ రోబో ఏం చేస్తారంటే, ఒక శత్రువులతో చేరి మొత్తం మన మానవ సమాజాన్ని, ప్రపంచాన్ని అంతం చేయాలని ప్లాన్ వేస్తారు. సో ఆ విషయం తెలియని వసీకర్ ఎప్పుడు మన అక్షయ్ కుమార్ ని ఆ విషయం గురించి అడిగేవారు కాదు. సో ఆ విధంగా ఏమైందంటే అక్షయ్ కుమార్ తెలివిగా ఏం చేశారంటే, నాలాంటి రోబోని, మంచి రోబోని మీరు ఇంకొకటి తయారు చేయండి, మేమిద్దరం కలిసి మొత్తం ఓవర్ ఇండియాలో మన అందరిని కాపాడుతామని చెప్పి మన వసీకర్ గారు చెప్తారు. సో చెప్పినట్లయితే మన వసీకర్ గారు ఏం చేస్తారు, చెప్పినట్లే చిట్టిని మళ్ళీ అసెంబ్లీ చేసి సూపర్ ఫాస్ట్ రోబో కింద తయారు చేస్తారు. అంటే ఓన్ డెసిషన్స్ సేమ్, డెవలప్మెంట్ అన్ని సేమ్, బట్ సూపర్ ఫాస్ట్ అనేది ఒక ఎక్స్ట్రా చిప్ అనేది మనకి వసీకర్ గారు చిట్టి రోబోకి తగిలిస్తారు. సో ఫ్రెండ్స్ తర్వాత ఏమైందంటే, ఆ వసీకర్ తయారు చేసిన చిట్టి రోబో నెక్స్ట్ ముందు తయారు చేసిన అక్షయ్ రోబో కలిసి చేశారు. ఒకసారి చిట్టి రోబోకి అక్షయ్ కుమార్ శత్రువుతో చేతులు కలిపిన విషయం తెలుస్తుంది, వెంటనే మన వసీకర్ గారికి చెప్తారు. సో అదే విధంగా అక్షయ్ కుమార్ ఆ విషయం తెలుసుకున్న అక్షయ్ కుమార్ ఏం చేస్తారంటే, ఆ శత్రువులతోనే ఉంటారు, ఇంకా వసీకర్ ఇంటికి వచ్చేవాడు కాదన్నమాట, రాడు. తర్వాత ఏమైందంటే మన చిట్టి మన అక్షయ్ కుమార్ చేసే దౌర్జన్యాలన్నింటినీ ఆపుతూ ఉంటాడు. సో క్లైమాక్స్ సీన్ వచ్చి మన చిట్టి రోబోకి అండ్ మన అక్షయ్ కుమార్ రోబోకి జరిగే ఫైటింగ్ మన క్లైమాక్స్ సీన్ అన్నమాట. సో ఈ క్లైమాక్స్ సీన్ మనం టోటల్ గా మూవీ మనం టోటల్ గా చూడాలనుకుంటే మనం జనవరి 2018 వరకు ఆక తప్పదు. ఎందుకంటే మన డైరెక్టర్ శంకర్ గారు అనుకునేది ఏంటంటే, మన రోబో 2 మూవీని
2018 జనవరి లో రిలీజ్ చేద్దామని సన్నాహా చేస్తున్నట్టు తెలుసు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి రోబోటో మూవీ స్టోరీ. సో ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ మూవీ గురించి ఇలాంటి షేర్ చేయండి. అండ్ ఇలాంటి తెలుగు మూవీస్ కొత్త కొత్త మూవీస్ ఏమన్నా ఏమన్నా చెప్పడానికి నేను మీకు షేర్ చేసుకోవడానికి కూడా మీకు మీ ఫ్రెండ్స్ కి కావాలనుకుంటే దయచేసి ఫ్రెండ్స్ ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీరు పొందండి. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ నేను మీ ముందుకు తెచ్చే వరకు నమస్తే, సెలవు, గుడ్ బై.